తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి దర్శనం పొందాలి అంటే అన్య మతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేది గతంలో కూడా టీడీటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్య మతస్థులు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు స్వామి పైన భక్తి ఉంటే, నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దేవస్థానంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో కూడా అదే చర్చ జరుగుతుంది. కొద్ది నిమిషాల క్రితమే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు బీజేపీ కావచ్చు, సాధువులు కావచ్చు, చాలా మంది పీఠాధిపతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటూ కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ అంశంలో టీడీటీకి కావచ్చు, తర్వాత సీఎంఓకు ఒక లేఖ రాయడం జరిగింది. హైకోర్టు అడ్వకేటు ప్రస్తుతం పోతిరెడ్డి కృష్ణకాంత్ మనతో పాటు ఉన్నాడు. అసలు మీరు రాసినటువంటి లేఖలు ఎలాంటి అంశాలను పొందుపరిచారు? ఎందుకంటే ఈ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఒకవైపు బీజేపీ డిమాండ్ చేస్తుంది, మరోవైపు పీఠాధిపతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మీరు ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? నేను యాక్చువల్లీ ఫస్ట్ అసలు ఈ అంత కాజ్ ఆఫ్ యాక్షన్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మన తిరుపతి లడ్డు ఏదైతే అడల్ట్రేషన్ అయిందో ఆ ఘీలో, చీప్ క్వాలిటీ ఘీ వాడారని చెప్పి ఎక్కడైతే ఆ అలిగేషన్స్ వచ్చాయో ఆ రోజు నుంచి మేము చాలా బాధపడ్డాము. అండ్ నాలాగే చాలా మంది మిలియన్స్ ఆఫ్ హిందూస్, కోట్లాది మంది హిందువులు ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ప్రసిద్ధి. ఒక వాటికన్ చర్చిలానో అలానే ప్రపంచంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అంతే ఫేమస్. అండ్ ఆ లడ్డుకు కూడా జిఐ అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్ అంటారు, జిఐ అంటారు. ఆ జిఐ ఇండికేటర్ అనే ట్యాగ్ కూడా లడ్డుకు ఉంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ఫేమసో ఆ లడ్డు కూడా అంతే ఫేమస్. దానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. సో అలాంటి లడ్డుని ఇవాళ రోజు అడల్ట్రేషన్, ఈ 300 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ రాలేదు. కానీ ఫస్ట్ టైం ఈ గత ప్రభుత్వంలో హయాంలో ఇలాంటి ఒక కల్తీ నెయ్యి వాడారు, కల్తీ యాలుకలు వాడారని ఇలా రకరకాల వచ్చి, అందులో ముఖ్యంగా ఎక్కడ ఇంకా ఎక్కువ బాధ అనిపించింది అంటే ఈ లార్డ్ అంటే ఇది పిగ్ ఆయిల్ అండ్ బీఫ్ ఆయిల్ మరియు ఇది ఇంకా మిగతా జంతువుల ఆనవాళ్ళు ఏవో కనబడ్డాయని చెప్పి ఇచ్చారు ఇవన్నీ, అది ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లో. సో దీనికి ఇవన్నీ ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పటి నుంచి నాలాగే చాలా మంది హిందువులు వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి చాలా బాధపడి మేము. సో దీని పరంగా ఇట్లా కాదు, ఎప్పటి నుంచో మేము అనుకుంటుంది ఏంటంటే అసలు ఫస్ట్ నుంచి అసలు ఒక ఏమన్నా కానీ ఒక గత ప్రభుత్వంలో కొన్ని ఎలిగేషన్స్ ఏంటంటే ఈ రిలీజియస్ కన్వర్జన్స్ చాలా ఎక్కువనే. ఒక విధంగా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం కూడా చూస్తే మీరు ఇండియాలో ఇవాళ రోజు తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశే కన్వర్షన్ రేట్, రిలీజియస్ కన్వర్షన్ రేట్ చాలా హైగా ఉంది. అది మన చాలా ఆర్టికల్స్ లో కూడా మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా చూస్తే తెలుస్తుంది మీకు. సో అది కూడా గత ప్రభుత్వంలోనే ఎక్కువ హయాంలోనే ఎక్కువ జరిగాయి, అది అందరికీ తెలుసు, అది క్లియర్ గా జరిగాయని. మనం ఒకసారి గత ప్రభుత్వంలో విజయవాడ హైవేల మీద తిరిగినా కూడా మీరు ఎక్కడ చూసినా చాలా కనబడతాయి అలాంటి పోస్టర్స్ కానీ పాస్టర్స్ ఇలాంటివన్నీ. సో నేనేమంటున్నానంటే నేను ఇవాళ రోజు ఇంకా ఇవన్నిటికీ హర్ట్ అయ్యి ఒక హైకోర్టు న్యాయవాదిగా వితిన్ మై పర్వ్యూ ఆఫ్ లిమిట్ అండ్ వితిన్ మై పవర్ నేను కూడా నా వంతు ఒక సీరియస్గా దీని మీద ఒక లెటర్ ఆఫ్ సజెషన్స్ అని చెప్పి 2 లెటర్స్ రాయడం జరిగింది. ఒకటి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి సీఎంఓ ఆఫీస్కి, మరొకటి ఈఓ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి రాయడం జరిగింది. ఇందులో కొన్ని ప్రతిపాదనలు పెట్టాను నేను, అది హిందూ మతాన్ని పరిరక్షించే విధంగా, టీటీడీని పరిరక్షించే విధంగా, అలాగే మన హిందూ టెంపుల్స్ని పరిరక్షించే విధంగా కొన్ని కమిటీస్ వేయాలి, దాని ప్రధానంగా ఏం చేయొచ్చు అనేది కొన్ని రాశాను. అట్ ద సేమ్ టైం ఇవాళ రోజు మన ఉత్తరప్రదేశ్ ఎలాగైతే ఒక యాంటీ కన్వర్జన్ లా అనేది ఒక స్ట్రిక్ట్ గా మొన్న 2020లో పెట్టారు, దాని తర్వాత మొన్న 2024లో రీసెంట్ గా దాని అమెండ్మెంట్ కూడా చేసి చాలా స్ట్రిక్ట్ గా యాంటీ కన్వర్జన్ లా పెట్టారు అక్కడ ఉత్తరప్రదేశ్ లో. సో ఆ సిమిలర్ లైన్స్ లోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ రోజు ఒక యాంటీ కన్వర్జన్ లా తీసుకురావాలి ఖచ్చితంగా అనేది నా ప్రతిపాదన. సో దానికి అనుగుణంగా ఒకసారి ఇక్కడ చూస్తే ఈ లెటర్స్ నేను వాళ్ళకి పంపించడం జరిగింది. ఒకటి ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, మరొకటి సెక్రటరీ ఆఫ్ సీఎం సీఎంఓ ఆఫీస్కి మేము పంపించడం జరిగింది అమరావతి. సో ఇందులో మీరు చూస్తే నేను టీటీడీ వారికి మూడు ప్రతిపాదనలు పెట్టాను. ఒకటేంటంటే ఇవాళ రోజు నాకు మనకు నిన్నటి వరకు తెలిసిన న్యూస్ ప్రకారం జగన్ గారు ఎవరైతే గత హయాం ఎక్స్ సీఎం చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారో అని ఇవాళ రోజు తిరుమలకు వస్తున్నారు, రేపు పొద్దున 7 గంటలకి దర్శనం చేసుకోబోతున్నారు అన్నారు. సో నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇలా ఆయన హయాంలోనే ఇలాంటి ఎలిగేషన్స్ ఇవన్నీ వచ్చాయి, ఇవాళ రోజు తిరుపతి లడ్డు ఇంత అపవిత్రమైంది కాబట్టి, సో అలాంటప్పుడు ఆయన అన్య మతస్థుడైన విషయం, ఆయన ఫ్యామిలీ అన్య మతస్థులైన విషయం ప్రపంచానికి అంతా తెలిసిందే. సో అలాంటప్పుడు ఆయన జనరలీ యాజ్ పర్ ద జిఓఎంస్ ఆఫ్ 311 ఆఫ్ ఏపీ రెవెన్యూ ఎండోమెంట్స్ అండ్ గైడ్ లైన్స్ ఎండోమెంట్స్ అండ్ రూల్ నెంబర్ 16
ఒక నాన్ హిందూ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోకపోతే డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది యాజ్ పర్ ద రూల్ 136 and 137. అందులో ఏంటంటే అందులో క్లియర్ గా రాస్తుంది ఏంటంటే ఆ డిక్లరేషన్ ఫామ్ లో నాకు నేను అన్యమతస్తుడైన వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ మన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ అధికారుల దగ్గర అది సబ్మిట్ చేసి దాని తర్వాత దర్శనంకి వెళ్ళాలి. అది రూల్ అది యాక్చువల్లీ. కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి కానీ అంతకు ముందు కానీ ఆయన ఎప్పుడైనా సరే చెప్తున్నారు గతంలో ఎన్నో సందర్భాల్లో సీఎంగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నాడు కానీ అప్పుడు డిక్లరేషన్ అడగలేదు. ఇప్పుడే ఎందుకు డిక్లరేషన్ తీసుకో తెరపైకి తీసుకొస్తున్నారు, ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందనేది వాళ్ళ బాధ, వాళ్ళ యొక్క అభ్యంతరం కావచ్చు, వాళ్ళ యొక్క చెప్పేటువంటి మాటలు కావచ్చు. ఎందుకంటే ఆ లడ్డు అపవిత్రత అనేది ఈయన హయాంలోనే అయింది. అంతకుముందు దాంట్లో ఎప్పుడు మేము అడగలేదు అంటే ఆయన ఒక సీఎం హోదాలో ఉన్నాడు, తప్పకుండా ఆయన నమ్మకం ఉంది కాబట్టి ఆయన భార్య వెళ్ళారు, ఆయన కుటుంబీకులు వెళ్తున్నారని చెప్పి నమ్మాం. అంతకుముందు సోనియా గాంధీ గారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మేము అది నమ్మాం. వాళ్ళ అన్యమతస్తులు అయినా కూడా వాళ్ళు నమ్మే, దేవుని నమ్మే వెళ్తున్నారని మేము అనుకున్నాం. ఒక దశలో ఏపీజీ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా తను డిక్లరేషన్ ఇచ్చే దర్శనం చేసుకున్నాడని చెప్తుంది టీడీటీ. ఎస్ ఎస్ కరెక్ట్. సో ఒక ఎక్స్ ప్రెసిడెంట్ అయిన ఏపీజీ అబ్దుల్ కలాం గారే ఒక డిక్లరేషన్ ఇచ్చేప్పుడు మంచి పవిత్రంగా వెళ్ళి ఇది దర్శనం చేసుకున్నప్పుడు అలాంటప్పుడు ఎక్స్ సీఎం హోదాలో ఉండి మీరు అది ఉల్లంఘించారు, ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. సరే అది కూడా ప్రజలు క్షమించారు. కానీ ఇవాళ రోజు మీ హయాంలోనే ఎంతో పవిత్రంగా చూసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని అపవిత్రం చేసి ఆ జంతు గీ ఆయిల్స్ ని పార్టికల్స్ ని అవన్నీ రెసిడ్యూస్ అవన్నీ అందులో దొరికితే అనవాళ్ళు ఎంతో హటేరు ఇవాళ రోజు హిందూస్ అందరూ. అలాంటప్పుడు మరి మీ మీద అలిగేషన్స్ ఉన్నప్పుడు మీ మీదే ఆ అభియోగాలు ఉన్నప్పుడు మీకు ప్రూవ్ చేసుకునే ఇది బాధ్యత మీ మీద ఉంది. అలాంటప్పుడు అవి ప్రూవ్ చేసుకొని మీరు రండి దర్శనానికి, లేదా అట్లీస్ట్ ఈ డిక్లరేషన్ ఇవ్వండి. అందరి ముందు డిక్లరేషన్ ఇచ్చి నేను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నానని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వడం తప్పేముంది. మీ మీద అభియోగాలు ఉండబట్టే కదా ఇవాళ రోజు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇందులో ఒకటి అంశం ఏంటంటే డిక్లరేషన్ ఇస్తే తాను హిందువా క్రిస్టియనా అనేది బయటపడుతుంది, కాబట్టే ఇవ్వలేకపోతున్నాడు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ క్రిస్టియన్ అంటే కనుక హిందూ ఓట్లంతా దెబ్బతినే అవకాశం ఉంటుంది, హిందువులందరూ కూడా వ్యతిరేకం అవుతారేమో అనేటువంటి భయం జగన్లో ఉంది, కాబట్టి డిక్లరేషన్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అనేదానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ క్వశ్చన్ ఎందుకంటే మీరు జగన్ గారిని అడగండి, ఆయనకు సంబంధించిన వాళ్ళని అడగండి. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారిని, మీతావల్లిని, పెద్దిరెడ్డి గారిని, రామచంద్రారెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని అడగండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. ఎందుకంటే మరి ఇప్పటివరకు ఆయన వస్తా అని చెప్పాడు, లాస్ట్కి మా ఈ కూటమి గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ అడ్డుకున్నారు, యాక్చువల్ వస్తే డిక్లరేషన్ ఇచ్చి రమ్మన్నారు. లాస్ట్కి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా లాస్ట్కి సరే వస్తే వచ్చారు, అట్లీస్ట్ పీస్ఫుల్ డెమోన్స్ట్రేషన్ చేసుకుని ఆయన చేయనిద్దామని కూడా ఒప్పుకున్నారు. దట్ ఈజ్ సెక్యులరిజం ఆఫ్ హిందూయిజం. ఆ హిందూయిజం అంటే అట్లా సెక్యులరిస్ట్ గా ఉంటారు. మరి ఈయనకి డిక్లరేషన్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం అయింది? మరి లాస్ట్ మూమెంట్ ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? మరి మీరు అంటున్న అభియోగాలు మరి నిజంగానే అనిపిస్తుంది మరి నాకు. మరి ఆ విషయం ఆ క్లారిఫికేషన్ జగన్ గారు ఇవ్వాలి. మరి అంటే ఇప్పుడేమో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, గొడవలు అవుతాయనే ఉద్దేశంతో తను రావట్లేదు అనేది వాళ్ళ పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. మరి శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి అన్నప్పుడు మరి ఇప్పటివరకు దాన్ని పొలిటిసైజ్ చేసింది ఎవరు? అశ్విని. మరి అన్ని గుడుల్లో పూజలు చేద్దాము, నేను అది చేస్తాను, దీక్ష చేస్తానని చెప్పి ఈయన ఎందుకు మొదలు పెట్టారు? ఇప్పుడు మన కూటమి నాయకులు ఎక్కడైతే వీళ్ళు కూటమి నాయకులు ఇది ప్రక్షాళన చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఏపీ డిప్యూటీ సీఎం మిగతా వాళ్ళు కానీ పూజలు చేసి ఇవన్నీ చేస్తుంటే మరి ఆయనకి ఈయన ఏదో మిమిక్ చేస్తున్నట్టు, ఈయన కూడా ఇమిటేట్ చేస్తున్నట్టు, నేను కూడా పూజలకు పిలుస్తున్నాను అదే అని చెప్పి అన్నాడు. ఇదంతా పొలిటిసైజ్ చేయడం కాబట్టి ఆయనేమో నిజంగా ప్రక్షాళన చేద్దామని ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు, ఈయనేమో దానికి కౌంటర్ ఏదో ఇద్దామన్నట్టుగా పొలిటిసైజ్ చేద్దామని ఈయన చేస్తున్నాడు. సో క్లియర్ గా ఇట్స్ హీస్ పొలిటిసైజింగ్ ద సిచ్యువేషన్. ఒక విధంగా ఆయన మీద అభియోగాలు ఉన్నాయి, దాన్ని నిరూపించే విధంగా ఆయన ఏం మాట్లాడతాడు, దాన్ని ఎలా ఖండిస్తాడు, దాని విధంగా అది నా హయాంలో జరగలేదు, ఇది అని చెప్పి ఆయన ప్రూఫ్స్ తీసుకొని రమ్మనండి. అలాంటివి చెప్పకపోగా ఇది నేను ప్రక్షాళనకి నేను కూడా పూజలు పిలుస్తున్నాను, ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ లో అయ్యిందంటే ఇట్స్ క్లియర్లీ ఇన్ ద రిపోర్ట్స్. ఈ వెండర్స్ కి ఎవరైతే ఇది కాంట్రాక్ట్ ఇచ్చారో అది పాత అతనికి ఒక గవర్నమెంట్ లోనే అయిందని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆయన గవర్నమెంట్ లయబుల్ అవుతుందా? మళ్ళీ వీలైతారా? అలాంటప్పుడు మీ మీద అభియోగాలు పడినప్పుడు మీరు కదా చెప్పాల్సింది. అలాంటిది మీరు దీని ఇష్యూని పొలిటిసైజ్ చేసి ఇవాళ రోజు నన్ను రానివ్వట్లేదు, నన్ను చేయనివ్వట్లేని అర్థనాదాలు పెడితే ఎట్లా? ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఫైనల్ గా అంటే మీరు ఇచ్చినటువంటి లేఖలో అన్యమతస్తులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే అలో చేయాలనేటువంటి అంశాన్ని మీరు లేఖలో పేర్కొన్నారు. అన్యమతస్తుల వ్యవహారానికి సంబంధించి గతం ఇప్పటి నుంచి అయినా కూడా అన్యమతస్తుల విషయంలో ఏం చెప్పబోతున్నారు? 100% అండి. నేను ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే నేను అవే పెట్టాను, అన్యమతస్తులు ఇక్కడ నుంచి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇది ఆపాదించడం కాదు, నిజంగానే గోయింగ్ ఫార్వర్డ్ ఎనీ పర్సన్ ఎనీ నాన్ హిందూస్ కంపల్సరీగా డిక్లరేషన్ ఇచ్చే విధంగా ఇది ఒక ప్రోటోకాల్ కింద మీరు పెట్టాలని పేర్కొన్నాను. అలానే ఇంకోటి మీరు చూస్తే ఇక్కడ నేను ఈ ఎఫ్ఎస్ఏఐ
ఈ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఖచ్చితంగా టీటీడీకి ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానమే కదా, వాళ్ళ అంబ్రెల్లాలో కింద సబ్సిడరీ టెంపుల్స్ ఇంకా పద్మావతి టెంపుల్ కానీ తిరుచనూరు ఇంకా చాలా ఉన్నాయి, వాటిలో కూడా ఈ ఎఫ్ఎస్ఎస్ ఏఐ ల్యాబ్స్ టెస్టింగ్స్ ఖచ్చితంగా అన్ని ల్యాబ్స్ పెట్టాలి. అదొకటి నా రెండో ప్రతిపాదన. మూడోది ఏంటంటే నేను ప్రసాదం మానిటరింగ్ కమిటీస్, దేనికి దానికి ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ అని చెప్పి ఈ టెంపుల్స్ కి దేనికి దానికి టీటీడీ వాళ్ళు పెట్టాలి. వాళ్ళ పని ఏంటంటే ఈ ఏదైతే ల్యాబ్స్ టెస్ట్ చేస్తాయో వాటికి ఎప్పటికప్పుడు వీళ్ళు చూసుకొని నిర్ధారించుకుని స్క్రూటీకి తరోగా చేసి అట్ ద సేమ్ టైం ప్రసాదం మేకింగ్ ప్రాసెస్ ఆ మెథడ్స్ ఎలాంటివి యూజ్ చేస్తున్నారు, ఏంటి ఏమేమి ఫుడ్ పార్టికల్స్ ఇంగ్రీడియంట్స్ వీళ్ళు వెండర్స్ ద్వారా తెచ్చుకుంటున్నారని అవన్నీ వీళ్ళు దగ్గరుండి చూసుకోవాలి ప్రసాదం మానిటరింగ్ కమిటీ. అలాంటి ఒకటి సపరేట్ గా అన్ని టెంపుల్స్ కి పెట్టాలి. సో ఇది నేను టీటీడీని అడిగింది. అలానే సీఎంఓకి ఇంకొక అంశం ఇప్పుడు టీడీటీలో తిరుమల తిరుపతి దేవస్థానం పోలంటే అన్ని మతస్థులు డిక్లరేషన్ అనేది ఒక అర్థం ఉంది, ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వచ్చు. కానీ అన్య మతస్థులే అక్కడ పనిచేసే పరిస్థితి ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అసలు స్వామి మీద నమ్మకం లేని వాళ్ళు అక్కడ పనిచేశారు, దానికి సంబంధించి ఏమైనా మీరు చెప్పదలుచుకున్నారు? నా ఇంకో లెటర్లు ఇప్పుడు మీరు చూస్తే సీఎంఓకి నేను రాసిన పాయింట్స్ అవే. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ ది అథారిటీస్. నేను ఇప్పుడు ఏదైతే సిట్ వేశారో మన ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఆ సిట్ లో ఏదైతే ఈయన ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని పెట్టారు, సో ఆయన త్వరగా ఈ ప్రోబ్ ని ఈ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి ఒక తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరాను. దానికి సీఎంఓ ఆఫీస్ తొందరగా ఆయనని ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ అప్ చేసే విధంగా చేయాలని చెప్పి వాళ్ళని అడిగాను, ఫస్ట్ ప్రతిపాదన. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ద సేమ్ థింగ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ నాట్ ఓన్లీ ఇన్ తిరుమల తిరుపతి దేవస్థానం, స్టేట్ గవర్నమెంట్ కాబట్టి అండర్ ఎండోమెన్స్ యాక్ట్ కింద వచ్చే టెంపుల్స్ అన్ని మేనేజ్ ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఉన్న ప్రతి ఒక్క టెంపుల్లోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాలని కోరాను. మూడోది ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ టీటీడీ వాళ్ళని ఆదేశించమని, సేమ్ వాళ్ళకే కోరాను, వీళ్ళని కూడా వాళ్ళకి ఆదేశించమని కోరాను. నాలుగోది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇదే నేను అడుగుతుంది, యాంటీ కన్వర్జన్ లా. ఇట్స్ హై టైమ్ వీ హ్యావ్ టు కన్స్టిట్యూట్ అండ్ యాంటీ కన్వర్జన్ లా ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే వేరే స్టేట్స్ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఇక్కడ కన్వర్జన్ రేట్స్ గత నాలుగైదేళ్లలో చాలా విపరీతంగా పెరిగిపోయింది. సో ఒక యూపీ మాదిరిగానే ఇక్కడ కూడా ఒక యాంటీ కన్వర్జన్ లా రావాలి. దానికి తగ్గట్టుగా యాంటీ కన్వర్జన్ లా కానీ యాంటీ కన్వర్జన్ బిల్ అది వచ్చే అసెంబ్లీ సెషన్స్ లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పెట్టాలి, ఏపీ గవర్నమెంట్ అని చెప్పి నేను ప్రతిపాదించాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వేరే అన్య మతస్థులు వీళ్ళు కూడా టీటీడీ బోర్డ్స్ లో ఎంప్లాయీస్ కింద చేస్తున్నారని చెప్పి. సో రీసెంట్ గా ఏపీ హైకోర్టు 2023లో ఒక జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. ఇట్లానే ఒక అతను సింపుల్ దాంట్లో జాబ్ చేస్తున్నాడు ఆయన, ఐ డోంట్ నో నేమ్ ఇన్ ద పార్టీస్ అండ్ ఆల్, కానీ ఏంటంటే ఆయన జాబ్ చేసిన తర్వాత ఆయన కన్వర్ట్ అయ్యాడు క్రిస్టియానికి, అన్య మతానికి కన్వర్ట్ అయ్యాడు. సో అతన్ని అది చూపిస్తూ సో టెంపుల్లో ఎండోమెన్స్ యాక్ట్ ప్రకారం క్లియర్ గా రాస్తుంది, మీరు ఈ టెంపుల్స్ లో జాబ్ చేస్తుంటే మీరు తర్వాత మారినా ఎప్పుడు మారినా మీరు హిందూస్ అయితేనే ఇందులో కంటిన్యూ చేయాలి, లేకపోతే మిమ్మల్ని జాబ్ నుంచి తొలగించే హక్కు ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ ఉందని క్లియర్ గా ఉంది ఆ జడ్జ్మెంట్, క్లియర్ గా అది ఒక పెద్ద రిలీఫ్ అది ఇలాంటి సమయంలో. సో ఆ జడ్జ్మెంట్ ఉపయోగించుకొని అన్య మతస్థుల్ని ఎట్టి పరిస్థితుల్లో మన గుళ్ళలో వాటిలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాగైతే వక్ఫ్ బోర్డులోనూ లేకపోతే ఎనీ చర్చ్ అసోసియేషన్స్ వాటిలో వేరే హిందూస్ని ఎలా చేయరో, అలానే దీనికి కూడా వేరే అన్య మతస్థులు చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇది హిందూ టెంపుల్స్ అంటేనే ఒక హిందూ మతానికి చెందిన వాళ్ళు ఉంటేనే వాళ్ళ దేవుళ్ళని నమ్ముతారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు, వాళ్ళ ఆ నమ్మిన వాళ్ళని ఆ టెంపుల్స్ లో పెట్టాలి. అన్య మతస్థులు పెట్టి వాళ్ళు మళ్ళీ అన్ని రకరకాలుగా వాళ్ళు ఉండేదేమో హిందూ క్యాస్ట్ అవి చూపిస్తారు, తీరా చూస్తే కన్వర్ట్ అయిపోతారు. కన్వర్ట్ అయినా కూడా వీళ్ళని మళ్ళీ అన్య మతస్థులైనా కూడా వాళ్ళు హిందూస్లో అయినా చూపించుకుంటారు. వీళ్ళని క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు. క్రిప్టో క్రిస్టియన్స్ అంటే క్రిస్టియానిటీ మార్చుకుంటారు కానీ హిందూ పద్ధతులు హిందూ లాగా ఆ క్యాస్ట్లు ఆ సర్టిఫికెట్లు ఉంటాయి వీళ్ళకి, కానీ తిరిగి వస్తే మళ్ళీ కానీ ఇంట్లో ఫాలో అయ్యేదేమో క్రిస్టియానిటీ ఉంటుంది. సో వీళ్ళని క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు. సో ఇలాంటి క్రిప్టో క్రిస్టియన్స్ కానీ వేరే మతస్థులు వేరే రిలీజియన్ కమ్యూనిటీ ముస్లిమ్స్ కానీ వేరు కానీ టెంపుల్ బోర్డ్స్ లో ఉండకూడదు, టెంపుల్ కి సంబంధించిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో కానీ టెంపుల్ ట్రస్ట్ లో కానీ బోర్డ్ మెంబర్స్ కింద ఉండకూడదు. ఇది దానికోసమే యాంటీ కన్వర్జన్ లో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది నా ప్రతిపాదన. సో ఈ నాలుగు పాయింట్స్ నేను అక్కడ టీటీడీకి ఒక విధంగా ఈ మిగతా మూడు పాయింట్స్ నాలుగు పాయింట్స్ సీఎంఓకి పంపించడం జరిగింది. సో తప్పకుండా దీనికి ఆన్సర్ వస్తుంది తొందరలోనే ఈ వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఆన్సర్ రాకపోతే మాత్రం ఐ విల్ టేక్ ద లీగల్ కోర్స్ యాజ్ వెల్. ప్రస్తుతం అయితే మాత్రం తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఈ చర్చలో ప్రస్తుతమైతే హైకోర్టు న్యాయవాది కూడా ఇప్పటికే లేఖ రాయడం జరిగింది, అందులో నాలుగైదు అంశాలను ప్రస్తావన చేయడం జరిగింది. యాంటీ కన్వెన్షన్ లా అంటే యాంటీ కన్వెన్షన్ లాకు సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో ఏదైతే నిర్ణయం తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఏపీలో కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి అంశాన్ని అందులో చెప్పారు. ముఖ్యంగా అన్య మతస్థులు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వాళ్ళని అలౌ చేయాలి. మరోవైపు టీడీటీలో అంటే అక్కడ
పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా హిందూ సాంప్రదాయాలు ఉండాలి, హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అక్కడ అవకాశం కల్పించాలి తప్ప అన్య మతస్థులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ అక్కడ పనిచేయడానికి అవకాశం కల్పిస్తే ఇదే విధంగా అపవిత్రమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీటీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే న్యాయస్థానం ఆశ్రయించి న్యాయస్థానం ద్వారానే వాటిని ఆదేశాలు అమలయ్యే విధంగా మేము పోరాటం చేస్తామనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.